ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో పరిణితిగా మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా చాలా భయంకరమైన భాషను వాడేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ కౌలు రైతుల భరోసా స్టార్ట్ చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వాన్నిపై ఎక్కువ పెట్టడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఈ విధంగా పొత్తులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయని అన్నట్టుగా పవన్ కళ్యాణ్ సంకేతాలు పంపించడం, ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి ఒక విధమైన కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేలా చేసింది. ముఖ్యంగా ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఆ నెక్స్ట్ డేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలంతా పిలిచి ప్లీనరీని ఏర్పాటు చేయించాడు. సో అక్కడ నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడంటూ పదే పదే వివిధ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నా వెంట్రుక కూడా మీరు పేకలేరంటూ, అదేవిధంగా పచ్చ ఛానళ్ళు అంటూ, పచ్చ మీడియా అంటూ, పచ్చ పార్టీలు అంటూ, దుష్ట చతుష్టయం అంటూ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎంతో స్టేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేటటువంటి వ్యక్తి, చాలా జాగ్రత్తగా మాట్లాడేటటువంటి వ్యక్తి, ఎప్పుడన్నా ఒకసారి మాట తోలడం తప్ప అతిగా మాట తోలనటువంటి వ్యక్తి, అలాంటిది ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రావడం, అదేవిధంగా ఈ కౌలు రైతులు భరోసా యాత్ర చేయడం, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అదేవిధంగా ముఖ్యంగా 2024 ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రానియను, అవసరమైతే పొత్తులు పెట్టుకుంటాం అన్న సంకేతాలు ఇచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిలో అభద్రతాభావం ఏర్పడిందేమో అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ విషయం గమనించినట్లయితే కనుక వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికి ఏదొస్తే అదే మాట్లాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. దానివల్ల ఆ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. సో అలాంటి నేతల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయనే ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను చేసిన పనులకు అడ్డు తగులుతున్నారనో, లేకంటే రాజకీయంగా ఆ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారనో తెలియదు, కానీ మొత్తానికి విపక్ష నాయకులు మీడియాపై ఘాటైన అభ్యంతరకర కామెంట్స్ చేస్తున్నారు. తన వెంట్రుక కూడా పేకలేరని తలపై చేయి వేసి చెప్పారు. మంత్రివర్గ సమావేశం లేకుంటే వారి పార్టీ మీటింగ్ వరకైతే పర్వాలేదు, కానీ విద్యకు సంబంధించి సంక్షేమ పథకాలు ప్రారంభించే సమయంలో కూడా వేలాది మంది విద్యార్థుల సమక్షంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏవైతుందో ఇప్పుడు ఆ పార్టీ ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ గురించి బయట ప్రజానకానికి చూడచక్కడిగా చూపిస్తున్నారు. సో మొత్తానికి ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరో పాచిక వేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఎందుకంటే కాన్ఫిడెంట్ కోల్పోతే మాత్రం తప్పనిసరిగా అది ప్రజల్లో నెగిటివ్ సంకేతాలను అయితే పంపించింది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, ఆ పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా పర్సనల్ దాడులు ఏవైతే ఉన్నాయో అది ఆ పార్టీకి త్వరలో చేడు చేసే అవకాశాలు ఉంటాయి. దీన్ని వీలంత త్వరగా మార్చుకుంటే మంచిది.